వెమ్మలవాడ రాజన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల నుంచి డబ్బులు దొంగిలించి రెండవసారి మరో మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు అపహరించేందుకు ప్రయత్నించిన దొంగను భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భూపాలపల్లి మండలానికి చెందిన భక్తులు దర్శనానికి రాగా వారిలో ఒక మహిళ వద్ద నుంచి పుస్తెల తాడు దొంగిలించడానికి ప్రయత్నించడంతో వెంటనే వారు పట్టుకున్నారు. అప్పటికే మరో భక్తుడి వద్ద 5,000 రూపాయలు దొంగిలించినట్టు బయటపడింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని షాకిరణ్ గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమార్పల్లి మండల్ జయశంకర్ జిల్లా. మా కుటుంబ సభ్యులతో దేవుని దర్శనానికి వచ్చాం. గుడి గర్భగుడి లోపలి వేయడానికి నా వెనకాల మా భార్యను దొబ్బి వెనకాల ఉండే మా భార్య దుబ్బి నా వెనకాలకి వచ్చి డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్నట్టుతోనే మన జీవులకి డబ్బులు వేయని చూసి తీసుకున్నట్టుతోనే సార్ వాళ్ళు ఇటువంటి సార్ డబ్బులు ఇతర దగ్గర ఉన్నాయని చెప్పుడుతోనే వీళ్ళు నలుగురు ఆయన ఉన్నారు. మొత్తం ఇంటి అందుకొని అదే నా డబ్బులు సార్ గిట్లా ఇప్పించేసారు. పైసలు వాళ్ళ చేతుల ద్వారా నాకు డబ్బులు ఇచ్చారు. ఏం పేరు? అక్కడ సంతోష్. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? దర్గా ఎందుకు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు? వాళ్ళ పైసలు నీ దగ్గర ఎందుకు దొరికినాయి? నా దగ్గర దొరకలేదు. ఈరోజు 12 గంటల ప్రాంతంలో సంతోష్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతోటి దర్శనానికి వచ్చిండు. అతను డబ్బులు గుళ్ళకపోయినా డబ్బులు కనపడలేదంట. డబ్బులు పోయినాయని చెప్పి మాకు చెప్పాంగనే నేను వెళ్ళి వెళ్ళేలోపు తన డబ్బులు తన దగ్గర డబ్బులు 5,000 ఉన్నాయి. 5,000 డబ్బులు మళ్ళీ తన దగ్గర తీసి ఆ భక్తులు పోగొట్టుకున్న డబ్బులు ఆ భక్తునికి రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే సీఏ లోకల్ సీఏకి ఇంటిమేషన్ ఇచ్చి అతను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడమే అయింది.